रोज प्लेन रे बेटा प्लेन रे बेटे अद्य मनुष्यों तो प्लेन रे बेटा का धैर्य उंटे प्रजल लेकरा तेलुकुंदाम इदे प्रजा स्पंदन अवना कादा ఏమి సాధించారని ప్లేన్ రే పెడుతున్నారు మీరు ఏ మైక్ ఇంకా సరిగా లేదు మూడు సంవత్సరాల్లో ఏం తమ్ముళ్ళు ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా మీరు ఎక్కడ చూసినా బాధుడే బాధుడు కదా ఎక్కడ చూసినా అరాచకాలు అవునా కాదా అవినీతి పాలన అవునా కాదా ఈ ప్రభుత్వం నవరత్నాలు కాదు నవ ఘోరాలు అవునా కాదా ఒక ఘోరం బాధుడే బాధుడు గట్టిగా చెప్పండి బాధుడే బాధుడని బాధుడే గట్టిగా చెప్పాలా బాధుడే 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 రెండు చేలితి మీ నిరసన తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వచ్చి చూడు నీకు అర్థమవుతుంది ప్రజానుగ్రహం ప్రజల ఆగ్రహం నీ మీద ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు అందుకే పులివెందలకు పోతే తెరలు పెట్టుకొని తిరిగాడు తమ్ముళ్ళు తెరలు కట్టుకున్నాడు ఎక్కడికి అక్కడ పరదాలు ఎక్కడికి నేను ఫ్రీగా వచ్చాను వచ్చానా లేదా జగన్మోహన్ రెడ్డి వస్తే ఐరన్ రాడ్స్ అన్ని పెట్టి మనుషులు రానియకుండా చేసి రోడ్లు తిరిగే పరిస్థితి పోలీసులు పెట్టుకొని నేను చెప్తున్నా పోలీసులు పెట్టుకొని తిరగడం కాదు ఒకప్పుడు వచ్చావు కదా పాదయాత్ర ఇంటింటికి పోయి తల నిమిరి ముద్దు పెట్టావు అవునా కాదా ఏమైనా ఈ ముద్దులు పీడి గుద్దులైనాయి మైక్ చూసుకో సరిగా లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా పిడి గుద్దులే గుద్దులు అవునా కాదా తమ్ముళ్ళు నిన్ననే వంట గ్యాస్ రేటు మళ్ళా పెరిగిందా నేను ఆ రోజు మా ఆడబిడ్డలు కట్టె పౌలతో వంట చేస్తా ఉంటే ఆడబిడ్డలను ఆదుకోవాలని దీపం పెట్టి ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను తమ్ముళ్ళు ఈ ఇప్పుడైతే ఆ వంట మీద వంట గ్యాస్ మీద బాధుడే బాధుడు నేను అడుగుతున్నా పక్కనే తమిళనాడు ఉంది ఏం తమ్ముళ్ళు తమిళనాడులో మనకంటే పెట్రోల్ డీజిల్ తక్కువనా కాదా అవునా కాదా మద్యం ధర తక్కువనా కాదా మీరంతా ఏం చేస్తున్నారు తమిళనాడుకు పోయి మీ మోటార్ బైకులు పోయి మోటార్ బైక్లు ఫుల్గా ట్యాంకు ఫుల్ చేసుకుని మీ ట్యాంకు కూడా ఫుల్ చేసుకొని మధ్యతో తిరిగి వస్తున్నారు అవునా కాదా మన కష్టం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అవునా తమ్ముళ్ళు అయినా మీకు కోపం లేదు ఉందా మీకు కోపం ఉందా కోపం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంత దర్జాగా తిరుగుతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని దేశంలో నేను సవాలు విసురుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే ఎక్కువ రేట్లుండే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం అవునా కాదా అంటే ఏంటి అరాచకం అడిగేవాళ్ళు లేడనే కదా నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మద్యం తాగుతున్నారు తాగుతున్నారా ధరలు 60 రూపాయల నుంచి ఎంత పెరిగాయి 180 పెరిగాయి లేదా ఎందుకు పెరిగాయి తమ్ముళ్ళు మీరు ధర పెరిగితే మద్యం తాగేయడం మానేస్తారంట కాదు
నీకు ధరలు పెంచే జగన్మోహన్ రెడ్డికి ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా. నేను అడుగుతున్నా, మొన్నే నేను చెప్పాను నీ మద్యం ఆశ్రయకం, నీ మద్యంలో విష పదార్థాలు ఉన్నాయి, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరం. నేను సవాలు విసిరి లాబొరేటరీలో టెస్ట్ చేసిన రిపోర్టు బయట పెట్టా. నేను అడుగుతున్నా ఈ నగర మీటింగ్ లో ఈరోజు నేను సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ధైర్యం ఉంటే మేము చెప్పిన దానికి నీ ప్లీనర్లో సమాధానం చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడే అర్హత లేని తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆడవాళ్ల కోసం ఇన్ని చేసిన జగనన్నని ఉన్మాది అనటం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడున్న సోదరులను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు కన్నా ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్మాది ఉన్నారా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడిని మించిన ఉన్మాది ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? వనజాక్షిని నడి రోడ్డు పైన చింతమనేని కొడితే సెటిల్మెంట్ చేసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. అచ్చం నాయుడు దళిత మహిళని బూటుతో తంటే తమాషా చూసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. బోండా ఉమా ఒక తల్లి కూతుర్లని ఆస్తి కోసం నరకం చూస్తే నరకం చూపిస్తే చోద్యం చేసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. టోల్ మనీ సెక్స్ రాకెట్ లో బుద్ధా వెంకన్న ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే వాళ్ళని కేసులు పెట్టకుండా అడిగిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి రూల్స్ కి విరుద్ధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన ఉన్మాది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను, ఈ రోజు జగనన్నని భయపెట్టాలని ఈ రోజు రాష్ట్ర నలుమూలల దొంగలందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా మీటింగ్లు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. జగనన్నని భయపెట్టాలంటే మీరంతా మరో జన్మ ఎత్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019లో పవన్ కళ్యాణ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే కానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలను. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో పౌరుషం ఉంటే మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా? ఒకరికేమో 175 సీట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేరు, చంద్రబాబు నాయుడికేమో 60 చోట్ల క్యాండిడేట్ లేరని లోకేషే మొన్న మాట్లాడాడు. కానీ తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు. నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు, మగవాళ్ళేమో ఏడుస్తారు, ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపించింది. వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు, ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ సైనికులు తొడగొడితే చంద్రబాబు నాయుడికి అంకోకి గుడ్డ ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశమైనా జనసేన అయినా డైరెక్ట్ గా జగన్ గారితో ఫైట్ చేయాలి, కానీ గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే దాన్ని లీడర్షిప్ అనుకోరు, లీడర్ అని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే జగనన్నని ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు, ఇంకొక ఆయనేమో నించిన 2 చోట్ల కూడా ఓడిపోయాడు. అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈ ప్లీనరీ నుంచి అందరూ కూడా తెలుగుదేశం జనసైన్యకి తెలియజేసే విధంగా రాబోయే 2024 లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి. ఎయిమ్ ఫర్ 175 సీట్స్ అంటూ 175కు 175 గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.